అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తరకాశీలో ఉన్న ప్రకటేశ్వర మహాదేవ్ ఆలయానికి వచ్చాం. ఈ ఆలయంలో స్వయంభుగా వెలిసిన పంచముఖ శివలింగం ఉంది. ఈ గుహలో గంగా యమున నదుల నీరు చిన్నగా ప్రవహిస్తూ ఉంటాయి. ఇవి ఇక్కడ ఎలా ప్రవహిస్తున్నాయో కూడా ఎవ్వరికీ తెలీదు. అందుకే ఇక్కడ ఈ నదుల్ని గుప్త నదులు అంటారు. వాతావరణంలో ఎలాంటి మార్పులు వచ్చినా ఇక్కడ నీరు వస్తూనే ఉంటుంది. మనం 12 జ్యోతిర్లింగాలు చూసిన పుణ్యం ఈ ఒక్క ఆలయంని దర్శిస్తే వస్తుంది. ఈ గుహలో చాలా దేవతా విగ్రహాలు స్వయంభుగా వెలిశారు. ఈ గుహని పాండవులు కనుగొన్నారు. చార్ధాం యాత్రకు వెళ్లిన వారు ఖచ్చితంగా ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు. శివగుహ 100 మెట్ల పైన ఉంటుంది. గుడి చుట్టూ ఉన్న ప్రదేశం చాలా అందంగా ఉంటుంది. మేము దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు ఇక్కడ క్యూ లైన్ చాలా ఉంది. లైన్లో వెయిట్ చేస్తున్నాం. వచ్చిన వాళ్ళు అందరూ గుహలోపల శివయ్య ఎంత అద్భుతంగా ఉన్నాడో అని చెబుతూ వాళ్ళ అనుభూతిని అందరికీ చెప్పుకుంటున్నారు. ఆలయానికి దగ్గరగా రాగానే అమ్మవారిని దర్శించుకున్నాం. నాలుగు గంటల నిరీక్షణ తర్వాత గుహలోపలికి వెళ్లడానికి టైం వచ్చింది. గుహలోపలికి కొంతమంది మాత్రమే వెళ్లే అంత ప్లేస్ ఉంది. అందుకే వాళ్ళు వెళ్లి రిటర్న్ వచ్చిన తర్వాత ఇంకొంతమందిని పంపుతున్నారు. నేను గుహలోపలికి వెళ్ళగానే మొట్టమొదట పంచముఖ శివలింగాన్ని చూశాను. ఇక్కడ ఒక చిన్న కోనేరులా ఉంది. ఈ కోనేరులో ఉన్న నీరు గంగా యమునుల నీరు. ఇది ఆంజనేయ స్వామి గద. ఈ గద కింద నీటిలో ఒక గుప్త శివలింగం ఉంది. పైన శేషనాగు, పక్కనే తపకేశ్వర మహాదేవ్ ఉన్నాడు. తపకేశ్వర మహాదేవ్ నుండి నిత్యం జలం కారుతూ ఉంటుంది. గుహలో ప్రతి చోట చాలా దేవతల విగ్రహాలు ఉన్నాయి. గుహని పైకి చూస్తే శివుడు నిలబడి మనల్ని చూస్తున్నట్టు ఉంటుంది. గుహ మొత్తం జడల జడలుగా ఉంటుంది. గంగా యమున నీటితో శివయ్యకి అభిషేకం చేస్తున్నారు అందరూ. మీరు కూడా పంచముఖ శివలింగాన్ని దర్శించుకోండి. ఇక్కడ ఉన్న ఈ శివలింగానికి 5 ముఖాలు ఉంటాయి. అందుకని ఈ శివలింగాన్ని పంచముఖ శివలింగం అంటారు. ఈ శివలింగం స్వయంభుగా వెలిసింది. మొట్టమొదట ఈ గుహని పాండవులు కనుగొన్నారు. ఈ విధంగా స్వామిని దర్శించుకుని బయటికి వచ్చేశాం. ఇక్కడ నేను ఒక చిన్న ఇల్లు కట్టాను. నాతో వచ్చిన వాళ్ళు కూడా ఇల్లు కట్టారు. తర్వాత ఆలయ నిర్మాణానికి డొనేషన్ కూడా ఇచ్చాం. ఎందుకంటే మన ఆలయాలను మనమే కాపాడుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.